జిల్లా వ్యాప్తంగా 440 నీటి వనరులలో 146 లక్షల చేప పిల్లల పంపిణీతో 7200 టన్నుల చేపల ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి మధ్యమానేరు జలాశయంలోకి ఎమ్మెల్యే రమేష్ బాబు 28,50,000 చేప పిల్లలను బదిలారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మేకల రవి, ఎంపీపీ బూర బజ్రవ్వ, సెస్ డైరెక్టర్ చరణ్ రావు, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, సర్పంచ్ వెంకటరమణారావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.